వెల్కమ్ బ్యాక్ టు జయంతిస్ కిచెన్ నేను మీ సవిత ఈరోజు నేను మీకు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి తుడిచి ఇలా ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకుందాము తర్వాత వన్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగువ వేసుకుందాము ఇవన్నీ నేను మూడు గిన్నెల ముక్కల కొలతకు చెప్తున్నాను ఏ గిన్నెతో అయితే ముక్కలను కొలుచుకుంటామో ఆ గిన్నెతోనే ముప్పావు గిన్నె కారం తీసుకుందాము ఉప్పు అయితే దానికన్నా తక్కువ వేసుకుందాము ఇంచుమించు హాఫ్ వేసుకుందాము ఎందుకంటే పెసరపకాయ కమ్మగా ఉండాలి కాబట్టి ఎక్కువ ఉప్పు పట్టదు ఇప్పుడు బాగా దోరగా వేయించుకున్న పెసరపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్లా చేసుకున్న తర్వాత దాన్ని కొలుచుకొని ఇప్పుడు ముప్పావు నుంచి ఒక గిన్నెడు వరకు వేసుకోవచ్చు పెసరపప్పు పిండిని దీనిలో పొరపాటున కూడా ఆవు పిండి వేయద్దు ఇది పెసరావకాయ కాబట్టి ఇప్పుడు పౌడర్స్ అన్నీ బాగా కలిపేసిన తర్వాత ముక్కలు కూడా వేసి బాగా కలుపుకుందాము ఇప్పుడు ఆయిల్ కూడా వేసి కలుపుకుందాము దీనికి ఒక హాఫ్ లీటర్ కన్నా తక్కువే ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత బాగా కలిపేసాను కలిపిన తర్వాత మన పెసరవకాయ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కంటైనర్లో తీసుకొని థర్డ్ డే ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేయవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేస్తారు కదూ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ జయంతీస్ కిచెన్